కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు పార్టీల మద్దతుతో జరిపిన బంధు సక్సెస్ అయిందా లేదా అనే దానికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ మొదలైంది వాస్తవానికి బంధు సక్సెస్ అయ్యిందనే ఎక్కువగా చెబుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే వైసీపీ కూడా రైతులకు మద్దతు ఇచ్చి సరైన నిర్ణయం తీసుకుంది అనేదే ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకు అంటే ఒకవేళ ఈ బందుకు సంబంధించి రైతులు చేస్తున్న ఈ యాజుటేషన్కి సంబంధించి ఒకవేళ వైఎస్ఆర్సిపి కనుక వ్యతిరేకంగా ఉండి ఉంటే మద్దతు తెలిపి ఉండకపోతే విపక్షాలు దాన్ని ఇమీడియట్గా క్యాష్ చేసుకునే ప్రయత్నంలో సిద్ధంగా ఉన్నాయి అనేది అయితే ఒకటి విపక్షాలు దాని మీద క్యాష్ చేసుకుంటాయా దాన్ని సానుకూలంగా మలుచుకుంటాయా అనేది పక్కన పెడితే రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ బంద్కు మద్దతిస్తుందా లేదా అనే ఉత్కంఠ అయితే అందరిలో పెరిగింది అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం మొదలుపెట్టాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు సరైన సమయంలో చివరి నిమిషంలో సరైన నిర్ణయం తీసుకున్నారు అనేది అది కూడా ఏంటి అంటే బంద్కు మద్దతు ఇవ్వడం అంటే రైతాంగం పట్ల మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న ప్రేమ కానివ్వండి రైతుల గురించి ఆయన తీసుకొస్తున్న విప్లవాత్మకమైన ఆలోచనలు కానివ్వండి అనుసరిస్తున్న విధానాలు కానివ్వండి అంటే రైతు బాగుంటునే బాగుంటేనే దేశం బాగుంటుంది అని నమ్మే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ఆయన రైతులకు అండగానే ఉంటారు అని చెప్పి అంతా అనుకున్నారు ఫైనల్గా ఆయన అదే చేసి చూపించారు అదే నిరూపించుకున్నారు అనేది ఎందుకంటే రైతులకు వ్యతిరేకంగా మూడు కీలకమైన బిల్లులను కేంద్రం గత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించింది అనేది రైతుల యొక్క అభియోగం దీని మీద వాళ్ళు చేసిన ఉద్యమం చివరికి భారత్ బంద్ నిర్వహించే వరకు వచ్చింది రైతుల విషయంలో రాజకీయ నాయకులకు ఒక రకంగా చాలా రాజమంది రాజకీయ నాయకులకు చాలా పార్టీలకు సాఫ్ట్ కార్నరే ఉంటుంది రైతుల విషయంలో పెద్దగా ఎవరు వ్యతిరేకంగా ఉండరు అయితే మోడీని వ్యతిరేకించే పార్టీలు అన్నీ రైతులకి రైతులు పిలుపునిచ్చిన బంద్కి మద్దతు ప్రకటించేశాయి తట్ తటస్థంగా ఉండే పార్టీలు అంటే వైసీపీ లాంటివి ఏం చేస్తాయి అనేది అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు ఫైనల్గా చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అంటే ఒకవేళ వైసీపీ కనుక మద్దతు ప్రకటించి ఉండకపోతే వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రచారం మొదలు పెట్టడానికి ప్రతిపక్షాలు ఉన్న నేపథ్యంలో దుమ్మెత్తిపోయడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేసినట్లయింది అనేది ఒకటి మరోవైపు రైతు పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్సీపీ అది మరొకసారి నిరూపించుకుంది అనేది మరొకటి మొత్తం మీద ఈ రెండు కోణాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి